హృదయపూర్వక ఆహ్వానం. భారతీయ సత్సాంప్రదాయాలు, సదాచారాలు, పురాణ ఇతిహాసాలని అధ్యయనం చేస్తున్నప్పుడు, అందులో అంశాలని అమలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనకి తరచూ ఎదురయ్యే అనేక రకాల సందేహాలకి, సమస్యలకి, సంకటాలకి అవసరమైన సమాచారాన్ని, వివరణని ఇచ్చి మన సమస్యల్ని తీర్చేందుకు గాను ఈ రంగంలో ఉద్భటుడు, ఉసెనుడు, అరుణుడు, అనూరుడు ఈ పదాలన్నింటికీ కూడా మనకి వెలుగుని, దారిని చూపించే సూర్యుడు అని అర్థం చెప్తారు. అంతటి వారు అన్నిటికీ మించి అరిష్టతాతి అని అంటే అన్ని వేళలా మనందరి క్షేమాన్ని కోరేటువంటి పెద్దలు, అభిజ్ఞులు, విజ్ఞులు అయిన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ఈరోజు మన కేంద్రానికి ఆహ్వానించాం. నమస్కారం శాస్త్రి. నమస్కారం. చాలా చాలా సంతోషం అండి, కృతజ్ఞులు. మీరు శ్రమకి ఓర్చి మా ప్రేక్షక మిత్రుల్ని ఆశీర్వదించేందుకు మా కేంద్రానికి వచ్చారు. వారందరి తరఫున మరొకసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శాస్త్రి గారు, మీతో మాట్లాడాలని మా స్నేహితులంతా కూడా వారి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. వారి ఫోన్ అందుకునే ముందు వారి తరఫున ఒక చిన్న ప్రశ్న అండి. త్రిమూర్తులకి ఐక్యతా రూపంగా భాసిల్లుతూ అవతరించిన దత్తాత్రేయుల వారు మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మాచర్ల దగ్గర దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగరానికి పోయే దారిలో ఎత్తిపోతల ప్రాంతంలో విచ్చేసి ఉన్నారని, అక్కడ అంటే ఎక్కువగా ప్రాచుర్యం లభించని వారి క్షేత్రం ఒకటి ఉందని తెలిసిందండి. దాని గురించి మీరు రెండు వాక్యాలు తెలియచెప్పిన తర్వాత మా మిత్రుల ఫోన్ అందుకుందాం. అది నిజమండి అయ్యా. ఆంధ్రదేశం యొక్క మహత్తర భాగ్యం అని చెప్పాలి. దత్తాత్రేయ అవతారం గంభీరమైన అరణ్యాలలో, కొండల్లో మానవులు ప్రవేశించడానికి కష్టమైనటువంటి తావుల్లో స్వామి సంచరిస్తూ ఉంటారు అయ్యా. ఎందుకంటే ఐహభోగాలకు దూరమైన అవతారం, సాధారణ లౌకిక వాంఛలు గల వాళ్ళకి అందుబాటుగా ఉండరు. అది అందుకని అనేక అరణ్య ప్రాంతాల్లో స్వామి వనచారిగా తిరుగుతూ ఉంటారు. మన భాగ్యం కొద్దీ మన గుంటూరు జిల్లాలో సాగర్ దాటగానే ఎత్తిపోతల, ఎత్తి తపస్థలం, మహానుభావులైనటువంటి మహర్షులు గాఢమైన దీక్షతో, అపూర్వమైన నియమంతో తపస్సు చేశారు. ఎప్పుడు ఏ కృతయుగంలోనూ వారి తపశ్చర్యకు అనుగ్రహించి స్వామి అక్కడికి దయచేశారు. అన్నిటికంటే విషయం ఏమిటంటే దత్తాత్రేయుల వారికి అద్భుతమైన ఒక శక్తి, స్వామివారికి అభిన్నమైన ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి పేరు మధుమతి అంటారు. మధుమతి శక్తి, మధుమతి దత్తాత్రేయం అని మాలామంత్రాలు, మహామంత్రాలు, హృదయాలు అనేక రకములుగా దత్తాత్రేయ కల్పనలో కనపడతాయి. ఆ మధుమతి ఎక్కడా లేదు. ఒక్క మన ఎత్తిపోతల్లో స్వామివారి ఆలయం దగ్గర ఆమెకు ప్రత్యేక ఆలయం ఉంది. మహాతేజస్సు, మహాలక్ష్మి స్వరూపమే ఆమె మధుమతిగా అక్కడికి దయచేసింది. దివ్యమైన కాంతి, అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా చాలామంది, పాపం అనేక మంది. దానికి ఎక్కువగా రాజస్థాన్ ఆ ప్రాంతం నుంచి బంజారాలంతా వస్తూ ఉంటారు. వాళ్లకు ప్రత్యక్ష దైవం ఆయన. వారు ఏటా వచ్చి ఒక సంవత్సరంలో, ఒక సంవత్సరం కాలంలో కొన్ని పర్వాలు వాళ్ళు అక్కడ ఎన్నుకొని ఆ భయంకరమైన అరణ్యం, ఇప్పటికీ ఎత్తిపోతల గెస్ట్ హౌస్ అది ఉంది, దాని దగ్గర నుంచి సుమారు 3-4 మైళ్ళు కొండల్లో, అడవుల్లో భయంకరంగా వెళ్ళా. నాకు కూడా వెళ్ళే అదృష్టం కలిగింది, వెళ్ళి దర్శనం చేశాను. వాళ్ళకు ప్రత్యక్ష దైవం, చాలా అనుగ్రహమూర్తి, దత్తాత్రేయ మూర్తి పైన ఎత్తుగా ఉంటారు, కింద మధుమతి ఆలయం వేరే ఉంటుంది. చాలా ప్రశస్తమైనది, మన ప్రాంతం మన దగ్గర ఉంది తెలుసుకొని చూడగలిగిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. చాలా చాలా ధన్యవాదాలు అండి. మీరు చెప్పిన ఈ దత్తాత్రేయుల వారి చరిత్ర మాకు అంది వచ్చిన అరిత్రం అంటే, అరిత్రం అంటే ఓడ నడిపేటటువంటి తెడ్డు అని అర్థం చెప్తారండి. మీరు చెప్పటం మాకు అలా అనుకోకుండా ఈ తెడ్డు చేతికి అందించినట్టు అయింది. ఇది అందుకుని మా జీవన గమనంలో మేము కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని
మా మిత్రుల ఫోన్ అందుకున్నాం. హలో, నమస్కారం అండి. అమ్మా మీ పేరు చెప్తా. అమ్మా మా తాతయ్యకేమో 80 ఏళ్ళు. ఈ మధ్య కాలంలో మా తాతయ్య పోయారు. మా అమ్మకి కంటి మీద ఒక చుక్క కూడా కన్నీరు రాలేదు. లోపలే బాధపడుతూ ఉంటారు తాతయ్య దగ్గర కూర్చొని. ఆడపిల్లల అత్తగారింటికి పంపించినప్పుడు కూడా ఆవిడకి కంటి మీద నీరు రాదు. మరి పిల్లలకు కూడా ఏదైనా వచ్చినా దేవుడి మీద భారం వేసి కూర్చుంటుంది. ఇట్లా ఎవరైనా ఉంటారా అని అడగమంటున్నారు మా అమ్మ. అదేనా పాపం అట్లా అని అడగమంటున్నారు. అవునండి, అది కన్నీరు రాదు, అది అడగమంటున్నారు. తప్పకుండా శాస్త్రి, అదే మంచి ప్రశ్న అడిగారు. కొంతమందికి ఊరికే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కంటి దోషం ఒకటి, హృదయ దౌర్బల్యం ఒకటి, రెండు రకాలు. మరికొంతమందికి ఆనంద బాష్పాలు, శోక బాష్పాలు వస్తాయి. దాంట్లో కూడా తమాషా చెప్పారు, కళ్ళు యొక్క కుదుట్లో నుంచి వచ్చేవి ఆనంద బాష్పాలు అన్నారు, కన్ను చివరి నుంచి వచ్చేవి దుఃఖ బాష్పాలు అన్నారు. ఈ రెండిటికి మనస్సు, కొంతమందికి స్థిమితమైన మనస్సు గలవాళ్ళు, ఎప్పుడు ఎక్కడా కదలని మనస్సు గలవాళ్ళు వాళ్లకు రావు. ఊరికే వచ్చేవాళ్ళు కొందరు, అసలు రాని వాళ్ళు కొందరు. అయితే హృదయంలో ఉన్నదా లేదా అనేటువంటిది వాళ్ళకు అనుభవ వేద్యం. ఆ హృదయము యొక్క స్థితి రావు అనేటువంటిది కొంచెం నిగ్రహం లేనటువంటి వాళ్ళు, లేకపోతే దానిలో పడిపోయిన వాళ్ళు. కనుక రెండు రకాలు ఉన్నాయి. మరి మీ అమ్మమ్మ గారు ఆ స్థాయో ఈ స్థాయో వారే తెలుసుకోవాలి. కానీ సన్నివేశాలు మాత్రం రెండింటికి సమానంగానే కనపడతాయి. హృదయం ద్రవించటం లేదన్నమాట. ఒకటి ఉన్నా లోపలే మిగిలిపోయిందనేది ఇంకో భావం. అది వారి అనుభవంలో తెలుసుకోదగింది. లేదా ఆధ్యాత్మికంగా పై స్థాయికి వెళ్తే స్థితప్రజ్ఞత వచ్చినట్టు వస్తే అసలు ఏమీ ఉండదు. కానీ వారే ఒక మాట అన్నారు, లోపల గుబ్బులు గుబ్బులు గుబ్బులుగా లోపల ఉంటుందన్నారు. కాబట్టి లోపల ఉన్నది కనుక బయటికి రాకపోవటం దానివల్ల ఆ స్థితప్రజ్ఞ లక్షణం అని చెప్పడానికి వీల్లేదు. అంటే ఆ హృదయం ఎప్పుడో ద్రవించవలసిన ఇది ఉంది. మరో ఫోన్ తీసుకురా. హలో, 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 నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు చెప్తారా? పేరు సీత. సీత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాకారా నుంచి మాట్లాడుతున్నా. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం. అష్టాదశ శక్తి పీఠాలని చెప్పి లంకాయాం శాంకరీదేవి అని చెప్తారు కదండి, హిమాచల్ ప్రదేశ్ లోను అస్సాం లోను అక్కడ 52 53 అంటారు. అంటే జ్వాలాదేవి, తర్వాత నయనాదేవి, అవన్నీ. మరి వీటికి వాటికి సంబంధం ఏంటండి? రెండు విడివిడిగా ఉన్నాయి. అవి 18 చెప్తున్నారు, ఇవి 52 రిపీట్ అవ్వడం లేదు. అసలు బాగా ఆలోచిస్తే శక్తి అనంతమమ్మ, సర్వత్రా ఉన్నది. గృహే గృహే కరువు శక్తి. శక్తి లేని చోట ఎక్కడున్నది? సర్వవ్యాపకం. ఆ శక్తిని ఒక చోట కేంద్రీకరించుకొని మన దృష్టి నిలిపి ధ్యాన అర్చన సేవాదులు చేసుకోవటానికి చూపించారు ప్రత్యేక స్థానం. కనుక 18 ముఖ్యమైనటువంటి శక్తి పీఠాలు, అందులో సందేహం లేదు. సుదర్శన చక్రం చేత ఛేదించబడితే ఆ శక్తి స్వరూపం 18 భాగాలుగా ఖండాలుగా పడ్డది. అలాగే చాముండా క్రౌంచ పర్వతే మా అమరావతిలో బాలచాముండిగా కూడా ఉన్నదని అంటారు. అటువంటి పవిత్రమైనటువంటి శక్తి స్థానం చెప్పలేదనుకోండి. పెదవాడ కనకదుర్గ ఉంది, ఇందులో శక్తి పీఠం చెప్పలే. అంత మాత్రం చేత శక్తి స్థానం కాదా? కనుక 53 54 ఏమిటి, 154 అయినా పరమే అమ్మవారి యొక్క జగన్మాత యొక్క శక్తి సర్వవ్యాపకం కనుక అది సర్వత్రా నిండి ఉన్నట్లే. అది అవునా కాదా అని సందేహం అక్కర్లేదమ్మా. అంటే ఈ క్షేత్రాలన్నీ కూడా మన ఏకాగ్రతకి ఉపకరణ కదండి. లేని చోట ఎక్కడుంది? అదే అదే. మరో ఫోన్ తీసుకో. హలో, హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు చెప్తారండి? నా పేరు అరుణ కుమార్ అండి. అరుణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మౌనాలి అండి. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం, చెప్పండి. మరి మా అన్నయ్యలు, 4 అన్నయ్యలు అండి. అయితే ఇద్దరు అన్నయ్యలు స్నానం చేశారు.
ఇద్దరు అన్నయ్యలు కాలం చేస్తే మా నాన్నగారు ఉన్నంత కాలం మా నాన్నగారు పెట్టారనమాట ప్రతి సంవత్సరం ఆర్థికం పెట్టారు మా నాన్నగారు కాలం చేశారు అయ్యో ఇంకా వాళ్ళిద్దరికి పెట్టట్లేదండి వాళ్ళిద్దరికి ఒడుగులు అయినాయి అన్నయ్యకి ఇద్దరికి ఒడుగులు అయినాయి అయితే మా నాన్నగారు ఉన్నంత కాలం పెట్టారు మా నాన్నగారు కాలం చేశారు ఇంకా తర్వాత ఇంకో అన్నయ్య ఉన్నాడు ఇంకో అన్నయ్య అన్నలకు పెట్టాలి కదా పెట్టకూడదని చెప్పేసి వదిలేస్తారు అది ఎవరన్నా కాదా అని చెప్పనేసి డౌట్ అండి అలా చెయ్యొచ్చా అది చెయ్యొచ్చా లేదా తప్పకుండా పెట్టవచ్చమ్మా పెట్టకపోవటమే తప్పు కనుక అన్నకు ఎప్పుడైతే అన్నకు చెప్పెట్టే హక్కు తమ్ముడికి ఉంది తమ్ముడి కొడుకు కూడా పెట్టొచ్చు తమ్ముడి కొడుకు కూడా మా నాన్నగారి అన్నగారిని పెట్టొచ్చు కనుక అది ముఖ్యమైనటువంటి వారసత్వమే ఒక సంతానంలో ఒక్కడి గనక కుమారుడు ఉంటే హే సర్వే పుత్రుడో మనురబ్రవీత్ వారందరికీ కుమారుడు ఉన్నట్టే లెక్క అని మనువు చెప్పాడు కనుక మీకు సందేహం అక్కర్లేదు ఈ తమ్ముడు ఉన్నంత వరకు తమ్ముడు పెట్టొచ్చు తమ్ముడు పిల్లలు కూడా పెట్టవచ్చు తన తండ్రికి పెట్టినట్టుగా వారి పెట్టేటువంటి శ్రద్ధను బట్టి ఉంది గాని పెట్టకూడదనే మాట ఎప్పుడూ లేదు అది అంటే మేము పెట్టక్కర్లేదంటే వదిలేద్దాం కదా అన్నట్టు వీరనుకుంటే వారు పురోహితులు కూడా దానికి తగినట్టే చెప్తూ ఉంటారు అంతేగాని న్యాయంగా పెట్టి తీరాలమ్మ అంటే శ్రాద్ధ కర్మలు నిర్వహించవలసిన పరంపరను కొనసాగించాలి అది మర్చిపోకూడదు మరో ఫోన్ తీసుకోండి హలో హలో నమస్కారం అండి హలో నమస్కారం అండి శాంతి స్వరూప్ గారు నమస్కారం మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మి అండి నేను మాసప్ ట్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను చాలా సంతోషం లక్ష్మి గారు చెప్పండి అమ్మా శాస్త్రి గారికి నమస్కారం అండి చెప్పండి ఈ మధ్య ఈ వివాహ కార్యాలయందు వధువరుల జాతకాలు ఇవన్నీ చూస్తున్నారు కదండి అయితే ఈ జాతకాలు పట్టింపుల వల్ల సిద్ధాంతి గారు కలవలేదు గణాలు కలవలేదు నాడి కలవలేదు ఇవి అని చెప్తూ ఉంటారు ఆ విధంగా చాలా వరకు సంబంధాలు ఇంకా చిట్లిపోతూ ఉంటాయన్నట్టు అయితే అది కూడా కాకుండా ఈ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఈ జాతకాలు ఏమి చూసుకోవట్లేదు చూసుకోకుండా చేసుకుంటున్నారు జాతకాలు కలిసి చేసుకున్నా గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అయితే జాతకాలు కలవట్లేదని విడిపోతున్నారు సంబంధాలే చిట్లిపోతున్నాయి స్టార్టింగ్లలో లవ్ మ్యారేజ్లలో ఈ ప్రేమ వివాహాలలో అసలు అవి చూడట్లేదు అయితే ఇవి ఎంతవరకు చూడాలి అసలు జాతకాలు ఏవి చూడాలి ఎంతవరకు చూడాలి ఒక దేనికైనా ఒక లిమిట్ ఉందా దీనికి దీని ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ ఒక సందేశం ఇవ్వాలండి ఈ మధ్య జాతక పట్టింపులు ఎక్కువైపోయి స్టార్టింగ్ లోనే మొత్తం చిట్లిపోతున్నాయి కదా ఒక లిమిట్ అంటూ ఉంటే నయం కదండి దీనికి అదే అన్నట్టు శాస్త్రి గారు ఏదన్నా దీని ద్వారా చెప్పాలి అమ్మా విశ్వాసం అని ఒకటి ఉంది ఈ విశ్వాసానికి విపరీతమైంది మూఢ విశ్వాసం అని ఉంది ఇప్పుడు అసలు విశ్వాసం తగ్గింది మూఢ విశ్వాసం పెరిగింది కాలం యొక్క స్వభావం జాతకం చెప్పేవాడు సరిగా గుర్తించడం లేదు చాలా సూక్ష్మం అది గ్రహించడం కష్టం అయినా శాస్త్ర ప్రకారం జాతకం చూసుకొని చేయటం అనేది న్యాయం వెనకటి రోజుల్లో ఇంత పట్టించేవారు కాదమ్మా వెనక మా రోజుల్లో ఆడపిల్లలకు జాతకాలే ఉండేవి కావు ఏదో మగవాడికి ఏదో అది నోట్ చేసుకునేవారు అవి కొన్ని ఉండేవి కొన్ని ఉండనివి ఏదో ఆ కుదిరింద్ర తారాబలం పెళ్లి చేసేసేవారు లైఫ్ లాంగ్ అలా పడి ఉండేవాళ్ళు సంసారాలు బాగుండేవి ఇప్పుడు జాతకాల పొంతలను బ్రహ్మాండంగా పెంచుతున్నారు మూడో రోజు డైవర్స్కి వెళుతున్నారు మీరన్నారే లవ్ మ్యారేజ్ అది అయితే తొందరగా డైవర్స్కి వెళ్ళటానికి అవకాశం ఎట్లాగైనా మనస్సు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు నిన్న వంకాయ మీద చాలా మోజు కలిగింది ఇవాళ వంకాయ వెధవ వంకాయ పొత్తింది మనస్సును బట్టి వచ్చే లవ్లు గివులు ఉన్నవే ఇది మన పెద్దలు అంగీకరించలే కనుక శాస్త్ర ప్రకారంగా పొంతలను చూడటం గ్రహమైత్రి చూడటం కొన్ని ముఖ్యమైన ఫండమెంటల్స్ అవసరమే జాతకం అంటూ ఉంటే లేకపోతే మనోబలంతో మాండవ్య అన్నారు కనుక ఈ కేవలం జాతకం చూడగానే అవుతుందా అంటే అది చూసేవాడికి సరిగ్గా తెలియద్దు తెలిసినవాడు సరిగ్గా చెప్పొద్దు ఆ చెప్పింది మనకు అర్థం కావద్దు ఎన్నో చిక్కులు ఉన్నాయి కనుక కేవలం మూఢ విశ్వాసం కాకుండా కొన్ని ఫండమెంటల్స్గా చూడదగిన మంచి చెడ్డలు చూసుకో దిగటం మంచిది నూరేళ్ల కాపురం కనుక దీనికి జాగ్రత్తగా కొంచెం చూసుకో వెళ్ళటం మంచిదేనమ్మా
మూఢ విశ్వాసం పనికిరాదు, విశ్వాసం మాత్రం చాలా అవసరం. అది జాగ్రత్తగా మోతాదుగా తూకం ప్రకారం చూసుకోవాలి. ఏదైనా అంటే పెద్దలు చెప్పారు, అతి సర్వత్రా వర్జయేతని, నమ్మకమైన అపనమ్మకమైన అతిగా ఉండకూడదు. తర్వాత మా సోదరు నాది కాపురాలు విడిపోతున్నాయని, వీటికి మౌలికంగా తితీక్ష అంటే సహనమే అవసరం అండి. అది ప్రేమ వివాహం కానీ లేదా పెద్దలు ఆశీర్వదించిన ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవటంలోనూ సహనం, కలిసి జీవించటంలో కూడా సహనం ఉంటేనే అది నిలబడే అవకాశం. ఎప్పుడంటే ముందు బాగా వాళ్ళని స్టడీ చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే ఉంటుంది. మరి తెలియదుగా చేసుకుంటారు, ఆవేశంతో వెళ్ళిపోతారు. మళ్ళీ మూడో సంవత్సరం మళ్ళీ కలిస్తే బాగుండు అనుకుంటారు. ఇది పునరభిజననం, పునరభిమరణం. అలా కాకుండా మనస్సుకు స్థిమితం లేదు గనక జాతకాలని బట్టి చూస్తే వీళ్లకు జన్మాంతరంలో భార్యాభర్తృత్వ అనుబంధం ఉందా, ఉన్నట్లయితే వీళ్ళు ఈ తడవ కూడా పడుంటారు అని మన శాస్త్రజ్ఞులు చెప్పారు. అది బాగా పరిశుద్ధంగా చూడాలా. మనం వెళ్ళి సిద్ధాంతి గారు అంటే ఆయన కూడా అదే అటు జరిపి మొత్తాన్ని బాగుందండి, మీ నక్షత్రం బాగుండకపోయినా నామ నక్షత్రంతో పెట్టుకోండి అని వాళ్ళు సర్దుతూ ఉంటారు. సర్దుబాట్ల మీద వచ్చేది మూఢాచారం గాని ఆచారం కాదు. కొంతవరకు జాతకం చూసుకోవడం మంచిది. మరో ఫోన్. హలో 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 సార్, నమస్కారం అండి. హలో నమస్కారం. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి సార్. కొండపల్లి నుంచి శ్రీకృష్ణ బాబు మాట్లాడుతున్నాను సార్. సంతోషం, చెప్పండి కృష్ణబాబు గారు. సార్, ఇప్పుడు ప్రతి ఆచార వ్యవహారాలు కనుక ప్రామాణికమైనటువంటి కారణాలు ఉంటాయి కదా సార్, అలాగే ఈ ఆధునికమైన యుగంలో ఆధునిక సంతరించుకున్న సమయంలో కూడా మహిళలకు సంబంధించి ఋతుక్రమంలో ఉన్నటువంటి సమయంలో ఇప్పటికీ కూడా ఈ శాస్త్రీయంగా ఎంతో ఆధునిక యుగంలో కూడా ఇంకా మనం అదే కట్టుబాటులో ఉండటం అన్నది ఎంతవరకు కారణం. పుణ్యక్షేత్రాల సందర్శనకు భర్త వెళ్ళినప్పుడు భార్య నెలసరిలో ఉన్నప్పుడు ఆ దర్శనం చేసుకోవచ్చా లేదా, ఆ సమయానికి ఇంటి నుంచి వెళ్ళిపోయాం కాబట్టి వెళ్ళొచ్చా లేదా, మరి శాస్త్రీయంగా ఎంతో ఆధునికంగా ఇప్పుడు మనం డెవలప్ అయిన ఈ సమయంలో కూడా ఇంకా దానికి గల కారణాలను కొంచెం వివరంగా వివరిస్తారని చెప్పి కోరుతున్నాను సార్. మరి దైవ దర్శనంలో కానీ పుణ్యక్ష కార్యక్రమాలు కానీ పాల్గొనబోడే గల కారణాలని శాస్త్రీయ కారణాలతో మీరు చెప్పాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఆధునికీకరణం డెవలప్మెంట్ అంటున్నారు, మళ్ళీ ఋతు అంటున్నారు, వెనకటి పెద్దలు అంటున్నారు ఆచారం, రెండింటికి పొసగడం కష్టం అమ్మా. ఒకటి ఏమిటంటే శాస్త్రీయంగా చెప్పింది శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి, అది ఫిజికల్గా సైంటిస్టులు కూడా ఒప్పుకున్నదే. కొన్ని వీక్నెస్ బలహీనతలు, కొన్ని మనకు తెలియనటువంటి లోట్లు వస్తాయి. దీన్నే మన వారు బ్రహ్మహత్యాదోషం అని వాళ్ళు ఋతుకాలాన్ని వర్ణించారు. కనుక ఆ సమయంలో నిషిద్ధమైన పనులు చేయకుండా ఉండటం శరీరానికి మంచిది, కుటుంబానికి మంచిది. ధర్మం ఎప్పుడూ కూడా న్యాయం జాగ్రత్తగా పాటిస్తే బాగుంటుంది. మనం ఊరు వెళ్ళాం, యాత్ర తీసిన సమయం ఉంది, యాత్ర చేసుకున్నప్పుడు ఇల్లాలు బయట చేరితే చేయొచ్చా అని. అట్లా ఇంటికి ఇంటి మీరు యాత్రకు ఎప్పుడు వెళ్ళారో ఆమె కూడా ఉందా మీ వెంట? మీకేం తెలుస్తుంది అది? ఎప్పుడూ కూడా శౌచం అనేది తెలిస్తేనే ఉన్నది. పురుడు వచ్చింది, మీకు పురుడు వచ్చింది తెలిస్తే పట్టాలి. మీకు తెలియదనుకోండి మీ కూతురు పెళ్లి కూడా చేసేయచ్చు. కనుక తెలియటానికి శౌచానికి సంబంధం ఉంది. మీకు తెలియదు కదా, మీరు ఏ క్షేత్రం అయినా తిరగచ్చు, ఏ అభిషేకం అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆమె మీ వెంట ఉంటే మాత్రం చేయకూడదు తెలిసినప్పుడు. తెలియనప్పుడు చేయటానికి తప్పే ఉంది, దానికి ఏమీ లోటు లేదు. హాయిగా మీరు యాత్ర చేయొచ్చు, క్షేత్రం తిరగచ్చు, కొన్ని నిషిద్ధమైన పనులు చేయకూడదని శాస్త్రం చెప్పింది. అంతవరకే దాన్ని చూసుకోవాలి. దాన్ని కూడా మనం ఇంత డెవలప్ అయింది, ఇంత గొప్పవాళ్ళమైనా ఉంటే ఇంత డెవలప్ అయితే మనకు ధర్మం ఎందుకు? మనమే డెవలప్ అయిపోతే. కానీ మనకంటే డెవలప్ అయినట్టున్నది ఒకటి ధర్మం ఉన్నది. ధర్మో రక్షితి రక్షిత, అది మనల్ని రక్షిస్తుంది కనుక మన శ్రేయస్సు కోరే చెప్పారు పెద్దలు. ధర్మం అనేది మనల్ని ఏడిపించడానికో, మనల్ని పిసగడానికో, పిండి చేయటానికో కాదు. కనుక ఆ రక్షణ మనకు కావాలనుకున్నప్పుడు న్యాయంగా వీలైనంత ఓపిక ఉన్నంత వసతిని బట్టి ఉపాయాన్ని బట్టి ఆచరించడం ధర్మం. ఆ సూక్ష్మం తెలుసుకోవాలి. మరో ఫోన్ తీసుకున్నాను.
హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. శాస్త్రి గారికి నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఉష అండి. పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం ఉష గారు చెప్పండి అమ్మా. ఇప్పుడు అమ్మవారి గుళ్ళోకి వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు కొన్ని చాలా చోట్ల నేను నిమ్మకాయలు దండ వేయడం చూశాను. కొంతమంది నిమ్మకాయలు కూడా ఇచ్చి ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. అది ఏమిటని అడిగితే అది చాలా ఉగ్రం అందరూ ఇవ్వకూడదని అన్నారు. అసలు ఈ అమ్మవారికి నిమ్మకాయలు ఇవ్వడంలో ప్రాశస్త ప్రాధాన్యత ఏమైనా ఉన్నాయా? అసలు అర్థం ఉందా? ఉంటే వివరిస్తారని. మళ్ళీ మనం నిమ్మకాయలు ఇవ్వడం ద్వారా అమ్మవారికి ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్ తొందరగా అనుగ్రహం కలుగుతుందా? అదొకటి. ఒక చిన్న సందేహం ఇంకోటండి. నవగ్రహ ధ్యానం స్తోత్రాలు కానీ మూలమంత్రం కానీ స్త్రీలకు అర్హత ఉందా? అదే పొద్దున్న కాకుండా సాయంత్రం చేసుకోవచ్చా? ఈ మూడు సందేహాలు తీర్చమని కోరుతున్నాను. అమ్మవారికి క్రూరత్వము లేదు, సౌమ్యత్వము లేదమ్మా. ఆమె సర్వసామాన్యమైన అనుగ్రహ స్వరూపమైనటువంటి స్వరూపం. సార్ మీ మాట మా ఉషగారిని ఒక చిన్న వినతి అండి. మా ఉషగారు మీ రూమ్లో నా టెలివిజన్ వాల్యూమ్ బాగా తగ్గించండి అమ్మా. అప్పుడు శాస్త్రి గారి మాట సుస్పష్టంగా మీకు వినపడుతుంది. మా బాగా తగ్గించండి. కనుక మనం మన కోరికలను బట్టి మూర్తుల్ని అలా ఆరాధిస్తున్నాం. మనకేదో ఒక కోరిక, శత్రు సంహారం, పీడా పరిహారం, ఇట్లాంటి కోరికలు పెట్టుకున్నప్పుడు నిమ్మకాయలు వేయండి, వేపమండలు వేయండి, రకరకాలుగా చెబుతారు. ఇవి తాంత్రికమైన స్వభావాలు. న్యాయంగా అమ్మవారికి పుష్పాలు, మందార పుష్పాలు, చక్కగా గులాబీ పుష్పాలు, చంపక పుష్పాలు, జాజి పుష్పాలు, మల్లె పుష్పాలు, పుష్పములతో ఆరాధించాలి. అన్నిటికంటే ముఖ్యం మనస్సు అనేది పుష్పం చేసి అమ్మవారి పాదాలకు అర్పించాలి. భక్తి శ్రద్ధలు చూడాలి. మీరు కోరక్కర్లేదమ్మా రక్షించమని, అదని ఇదని ఆమెకు తెలియదా మిమ్మల్ని రక్షించడం? అమ్మా నీకే తెలుసు, నీవనుగ్రహించు అంటే చాలు, సర్వానుగ్రహాలు కలుగుతుంది. అలా లేక తాంత్రిక మార్గాలకు వెళ్ళి నిమ్మకాయలు, దెబ్బకాయలు అవి ఇవి ఇస్తే మిరియాలు పెట్టడం, ఆవాలు పెట్టడం, ఇవన్నీ క్రూర విధానాలమ్మా, కొంచెం ఘోరమైన విధానాలు. ఇవేదో కోరికలతో తంత్రవిద్యల్లో చెప్పబడి ఉన్నాయి కొన్ని. అవి సాధించే సాధకులు చేసుకోవాలి కానీ అక్కర్లేని పనులన్నీ మనం చేసుకోవటం అనవసరం. అటువంటి వాటికి వెళ్ళక ఇంత కొబ్బరికాయలు, అరటిపండు, ఏదో అమ్మవారికి నైవేద్యం ప్రశాంతమైన సాత్వికమైనటువంటి భావంతో చేయటం చాలా మేలు. ఇది సర్వజన సులభమైన మార్గం. మరొక చిన్న అనుబంధ సందేహం అడిగారు మా సోదరి. ఈ నవగ్రహ ధ్యానం ఆడవాళ్ళు నవగ్రహ ధ్యానం అందరూ చేయవచ్చబ్బా. భయం మంత్రాలు అంటారు, ఉపనయనమైన వారే మంత్రాలు చేయాలి. ఉపనయనం లేనిదే మంత్రాధికారం రాదు. ఎందుకంటే గాయత్రి వస్తే కానీ ఏ మంత్రము చేయటానికి వీల్లేదు. గాయత్రి వేదమాత, మంత్రమాత. కనుక గాయత్రి మంత్రం కనుక మీకు అలవాటు ఉంటే చేసుకుంటే చేసుకోండి. కానీ అది సాధారణంగా స్త్రీలకు ఉండదు, ఉపనయనం ఉండదు కనుక. కనుక స్తోత్రాదులు చేయటం చాలా విశిష్టం. కలి స్తోత్రం చాలా పనిచేస్తుంది. స్తోత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు పెద్దలు. కలియుగంలో స్తోత్రం చాలు. అదేదో మంత్రం కాదు స్తోత్రం అని మీరు అనుకోక్కర్లేదు. ప్రశాంతంగా చేసుకోండి. దాని అన్నింటికీ మీరు అన్నట్టుగా మనసు ముఖ్యం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి సార్. శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అండి. శర్మ గారు ఎక్కడి నుంచి? భాగ్యనగరానికి సంబంధించి భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం శర్మ గారు, చెప్పండి. నమస్కారం అండి చంద్రశేఖర శాస్త్రి గారు. ఏం లేదండి, ఇప్పుడు కుటుంబము అన్నట్టయితే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సీట్లు ఉద్యోగాలు వెతుక్కోవడమే. ఇద్దరు పిల్లలే ఉన్నప్పటికీ అయితే మా నాన్నగారు మా తాతగారు సమయం నుంచి ఐదుగురు ఖచ్చితంగా ఉండేవారు. ఆ రోజుల్లోని నిరుద్యోగ సమస్య ఇప్పుడు ఎలా వచ్చింది? మనం దీని పరిష్కారం, ఎందుకంటే బీపీలు, షుగర్లు, సీట్లు రావాలి పిల్లలకి, ఉద్యోగాలు రావాలి, దీని గురించి వెతుక్కోవడం. ఇప్పుడు ఇద్దరు పిల్లలే ఉన్నప్పటికీ కూడా ఈ వెతుక్కోవడాలు అవుతున్నాయి. గతంలో ఐదుగురు తరతరాలుగా ఐదుగురు ఆరుగురు ఉన్నప్పటికీ కూడా మనం పౌరాణ కాలం నుంచి అటువంటిది ఏమీ లేదు. మరి దీనికి ఈ సమస్య పరిష్కారానికి బీపీలు షుగర్లు లేకుండా మళ్ళీ పాత హాయిగా సుఖంగా ఉండేటువంటి ఆ రోజులు మా నాన్నగారు మా తాతగారు కూడా అప్పుడు హాయిగా ఉండేది అంటూ ఉంటారు. ఆ హాయి కావాలంటైతే ఏం చేయాలి? ఇది ఎందువల్ల జరుగుతోంది? పురాణాల నుంచి మనకి సమాధానం ఏమిటి? పురాణాల్లో లేవండి, మనకు ఆరాటం పెరిగింది.
ఆరాటం పెరగటంతో ఆర్భాటం పెరిగింది. అది ఆర్భాటం పెరిగేటప్పటికే రాటంలాగా తిరగటం ప్రారంభమైంది. ఇది మనం కల్పించుకొని తెచ్చుకున్న వ్యవహారం. ఇది వరకు వాళ్ళు ఉన్నదానితో తృప్తిపడ్డారు, దొరికింది తిన్నారు, చక్కగా ప్రశాంతంగా బాడీ బాగుండేది, మనస్సు బాగుండేది, ఎంతైనా నడిచేవాళ్ళు, ఎంతైనా శ్రమ చేసేవాళ్ళు. ఇవాళ సౌకర్యాలు పెరిగినాయి, సౌకర్యాలు కోరిక ఎక్కువైంది. ప్రతి వారికి ఎంబీబీఎస్ రోడ్డు ఇంజనీర్ రోడ్డు కావాలి. ఈ ఆరాటం పెరిగింది. ఇదివరకు వాళ్ళకి ఏమవుతుందని తెలియదు. మా చిన్నతనంలో మేము పుట్టినప్పుడు మా తండ్రులు వీడేం చదువుతాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, ఎలా బతుకుతాడు ఆలోచించాలి. హాయిగా గోళీలు ఆడుకున్నాం, ఆ స్వేచ్ఛగా తిరిగాం, గాలి పోసుకున్నాం, ఇష్టం వచ్చినట్టు తిరిగాం, హాయిగా ఉన్నాం, ఇప్పటికీ హాయిగా ఉన్నాం. అప్పుడు చల్లే, ఇప్పుడు చల్లే. చెడేదల్లా ఆరాటం. మనలో ఆరాటం పెరిగి ఎవడు చెయ్యాల్సిన పనులు వదిలిపెట్టి పొలాలు అమ్మేసి చదువులకు వచ్చి చదువులు చెప్పాలని, కాలేజీ చదువులని, ప్రతివాడు ఉద్యోగం కావాలని, గవర్నమెంట్లోనే చేరాలని, అక్కడైతే పని చేయకుండా హాయిగా ఉంటుందని, ఇట్లా అనవసరమైనవన్నీ మనం పెట్టుకొని ఆరాడ పడుతున్నాము. పడుతున్న కొద్దీ పడుతున్నాము, మళ్ళీ వెనక్కి వెళితే ప్రశాంతంగా ఉంటుందని మీరు అన్నారే, అది నిక్కచ్చగా నిజం. అది ఏనాడైనా ఒకనాడు మళ్ళీ సర్కిల్ అలా తిరుగుతుందని నా ఉద్దేశం. అది అలా ప్రశాంతంగా ఎవడి పని వాడు చేసుకొని సతు భవతు దరిద్ర ఎస్య తృష్ణ విశాల భర్తృహరి చెబుతాడు. ఎవడికి ఆశ, ఎవడికి ఆలోచన, ఆరాటం పెరుగుతుందో వాడికంటే వాడు కోటీశ్వరుడైనా దరిద్రుడేనని అన్నాడు. ఎవడికి తృప్తి నిరాడంబరం, ఎప్పటికి బాగా సంయమనం ఉంటుందో వాడు పరమధనికుడు, కోటీశ్వరుడు అన్నారు. ఆ స్థితి మనస్సుకు రావాలంటే మన యొక్క ప్రవర్తనలో మానసికమైన కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. పిల్లలు చదువు చెప్పించకూడదని అన్నాను, ఉద్యోగం వద్దని చెప్పడం లేదు, కానీ అది ప్రాప్తమైన దాన్ని వదిలిపెట్టి మనం అనవసరమైన ఆరాట పడకుండా మనస్సును ప్రశాంతం చేసుకుంటే చక్కని సుఖజీవనం కలుగుతుంది. అంటే ఉన్నదాని మీద అసంతృప్తిని తొలగించి సంతృప్తి సమాధితో సమానం అని పెద్దలు మాట అన్నారు. ప్రయత్నం చేయాలా, సంభవించిన దాంతో గడుచుకోవాలి. లేని దానికోసం అర్రులు దాచకుండా ఉన్నదానితో తృప్తి పెడితే ఆ సంతోషం మన దగ్గరే ఉంటుంది. మరో ఫోన్ తీసుకోండి. హలో, హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి, శాస్త్రి గారు. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మావతి అండి, ఎన్జిఓస్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, చెప్పండి పద్మావతి గారు. మేము ఈ మధ్యన ద్రాక్షారం అంతర్వేది పోయేసామండి. చాలా సంతోషం. శాస్త్రి గారిని వాటి గురించి విపులంగా చెప్పమని కోరుతున్నాం. అంతర్వేది తర్వాత అక్కడ శివాలయం ఒకటి ఉన్నది అంటే అంతర్వేదిలో, మేము దర్శించలేదు. దాని గురించి కూడా విశేషంగా చెప్పిండ్రు. తర్వాత ఈ యాత్రల వల్ల పాప పుణ్యాలు దాని గురించి విశేష ద్రాక్షారామం అమ్మ పంచారామాల్లో పంచారామాలు ఉన్నాయి. అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, గునిపూడి, భీమవరం, పాలకొల్లు, ఇవి పంచ ఆరామాలు అన్నారు. ఆరామలింగాలు. తారకాసురుడు పూజించే లింగం కుమారస్వామి చేత కొట్టబడ్డప్పుడు 5 శకలాలయ్యిందని, ఆ 5 శకలాలు 5 చోట్ల పడ్డదని, ఆ పడ్డటువంటి దివ్య జ్యోతిర్లింగాల వలె ప్రకాశిస్తున్నాయని, అది మహాభాగ్యం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ 5 లింగాలు. పంచభూత లింగాలు అది దేశాల్లో ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశం అంతా ఉంది, కానీ ఆరామలింగాలు మన ఆంధ్రదేశంలోనే ఉన్నాయి. కనుక చాలా దివ్యమైన స్థానం ద్రాక్షారామం. భీమేశ్వరుడు భీమకవికి అనుగ్రహించిన వాడు ద్రాక్షారామ భీమకవి అంటాడు. చాలా గొప్ప అనుగ్రహం పొందినటువంటి అనేక కథలు ఉన్నాయి. చాలా గొప్ప క్షేత్రం. మీ జన్మ సార్థకమైంది చక్కని భావంతో. అంతర్వేదిలో కూడా శివలింగం ఉందండి, శివాలయం ఉంది, విష్ణువాలయం కూడా ఉంది. శివ విష్ణువులకు అభిన్నమైన స్థితిని చూపించడానికి 2 రకాలుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆ శివ విష్ణువుల యొక్క అంతర్లీనమైన ఏకత్వాన్ని సాధించడానికి ఈ క్షేత్రాలు అలా కనపడతాయి. ఇక క్షేత్రాటనంలో ఏముందంటారంటే మీ మనస్సు కొంచెం విశాలం అవుతుంది. మన ఇల్లు, మన గుడి, మన దేవతార్చన కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్ వచ్చి దేశమంతా తిరుగుతూ ఉంటే ఆ దివ్యమైన మహర్షులు, మహానుభావులు సంచరించిన దివ్య ప్రాంత ఆ ధూళి ఉన్నదే అది మనకు తగిలి
శరీరం ముందు ఉన్నటువంటి కొన్ని దోషాలు పోతాయి, కొన్ని పవిత్రత మనకు కల్పిస్తుంది. తీర్థ స్నానం, క్షేత్రాటనం పాపక్షయానికి ఒక మార్గం కనుక కలియుగంలో ఇవే చాలా ముఖ్యమమ్మ. తపస్సులు, యోగాలు, యాగాలు, ఆగాలు చేయలేం మనం. చేసినా అవన్నీ ఆగాల కింద లెక్క అవుతాయి. ప్రధానంగా భగవన్ నామం, రెండవది తీర్థస్నానం, మూడవది క్షేత్రాటనం, చాతయినంత దానం. ఈ ఇవే కలియుగంలో ప్రధాన ధర్మాలు. ఇందులో ప్రతి వారు క్షేత్రాటనం చెయ్యాలా. తిరుగుతూ ఉంటారు దేశం అంతా అవధూతలు, మహానుభావులు, స్వాములు, యతీంద్రులు, జగత్తంతా సంచరిస్తూ ఉంటారు. వారు సంచరించిన ప్రాంతంలో మనం సంచరిస్తే మన పాపాలు పోయి మనం పవిత్రమవుతాం. క్షేత్రాటనం చాలా గొప్పదమ్మ. కానీ ఇప్పుడు వచ్చి చిక్కేమిటంటే ఏ డీలకు చూస్తూ ఎక్కడం, అక్కడ దిగటం, వెంటనే క్యాటరింగ్ చూసుకోవటం, అక్కడ హాయిగా తినటం, హాయిగా లాడ్జీలో పడుకోవటం, ఫ్యాన్ వేసుకోవటం, అక్కడ టీవీ ఉంటే, ఇవి సుఖభోగాలతో తిరిగేది యాత్ర కాదది, విహారం. నియమంగా జాగ్రత్తగా క్షేత్రములు సంచరించి ఆ క్షేత్ర దేవతలను పూజించి ఆరాధిస్తే తప్పకుండా పుణ్యం ఉన్నది, చాలా పవిత్రం కలియుగంలో. దాంతోపాటు ఈ సంకుచిత భావం దూరం కావటానికి ప్రయత్నం. అంటే మీరు అన్నట్టు అది పర్యాటకంగా కాకుండా దైవారాధనలో ఒక భాగంగా చేరారు. పర్యాటకం వినోదం. మరో ఫోన్ తీసుకున్నాం. హలో 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 నమస్కారం సార్. గారికి నమస్కారం. సిద్ధాంతి గారికి పదాభివందనాలు. సార్ మీ పేరు చెప్పండి సార్. సార్ నా పేరు విద్యాసాగర్, జీడిమెట్ల గాజుల రామారావు విలేజ్. చాలా సంతోషం విద్యాసాగర్ గారు, చెప్పండి. సార్ మాకు రెండే డౌట్స్ అండి. మా తాతయ్య గారు ఉంటారు, వాళ్ళ తమ్ముడు ఇల్టం పోయిండండి వేరే ఇంటికి. అయితే వాళ్ళు ఇంట్లో ఏమైనా మంచి చెడు జరిగితే మాకు సంబంధం ఉంటుందా? అయితే వాళ్ళ ఇల్టం పోయిన ఇంటి పేరే వేరే, కూతురం మాదే వాడుతున్నారండి. అయితే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు మాకు సంబంధం ఏమైనా ఉంటుందా? మీకు వారికి వెనకటి నుంచి ఏమన్నా సంబంధం ఉందా? వెనకటి నుండి అంటే మాకు మామూలుగా చుట్టరికం లాంటిది ఉంది పంతులు గారు. చుట్టరికం కాదు, అంటూ సొంటూ మహిళ అది తెలియదు శాస్త్రి గారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోతే మీ వాళ్ళు ఇది పెట్టడం? అప్పట్లో పెద్ద మనుషులు అయితే పట్టారండి, మరి అది ఎంత వరకు కరెక్ట్ అనేది మాకు తెలియట్లేదు. పెద్ద మనుషులు పట్టి ఉంటే గోత్రం ఒకటే అని అంటున్నారు కనుక అవునండి, మీకు కూడా సంబంధం ఉంటుంది. అలాగా అందుకనే మీ గోత్రం వాడనే మీ పిల్లవాడిని అక్కడికి ఇచ్చి ఉంటారు. దత్తది గోత్రానికి ఎప్పుడు కూడా ఇవ్వాలి, ఇస్తే గోత్రానికి ఇస్తే చెల్లుబాటు కాదు. కనుక మీకు వారికి వారసత్వం ఉన్నది కనుక, సంబంధం ఉన్నది కనుక పట్టడం న్యాయం. కొంతమంది తరాలు చాలా దూరం అయిపోయిందని వదిలేస్తూ ఉంటారు, అలా వదిలేయబడి ఉంటే పట్టక్కర్లేదు. అట్లా వదిలేస్తే మాకు అనర్థం జరిగేదేం లేదు కదా? మీరుగా వదలొద్దు, కనుక వదిలేసి ఉంటే వదలండి. అంటే వాళ్ళు కొన్ని పట్టించుకోలేరు మావి. ఇంతకు ముందు మా ఇంట్లో డెలివరీ అయినప్పుడు కొన్ని పూజా కార్యక్రమాలు జరగకూడదు కదా శాస్త్రి గారు, అప్పుడు వాళ్ళు తెలిసి కొన్ని చెప్పకపోవడం జరిగింది. మేము చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకోకపోవడం జరిగింది. వాళ్ళ విషయంలో మీరు కూడా పట్టించుకోలేదా? వాళ్ళ విషయంలో మేము ఫస్ట్ టైం ఈసారి మాకు డౌట్ వచ్చి మీకు అడుగుతున్నాం. ఫిర్మే మా ఫాదర్ మదర్ అయితే ఉన్నారండి. అవును, కొంతమంది అంటూ సొంటూ ఉన్నా కూడా పట్టించుకోరు, ఇంట్లో ఏం లేదు బొమ్మని వదిలేస్తారు. మా ఇంట్లో మా మమ్మీ ఫాదర్ అయితే ఉన్నారు. ఉన్నారు కదా, మరి వాళ్ళు పట్టించాలని అంటున్నారా? అదే ముఖ్యం. ముఖ్యం తెలుసుకోదగింది. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ వాళ్ళ వాళ్ళైతే వాళ్ళు మాకు మాట్లాడట్లేరండి. అంటే అంటే మీ అమ్మా నాన్నగారు పట్టించుకుంటున్నారా లేదా? పట్టించుకుంటారండి. మీరు పట్టించుకోవాలా? మేము పట్టించుకోవాలండి. అది అలాగే శాస్త్రి గారు, మా ఇల్లు కట్టి 70 సంవత్సరాలు అవుతుంది. అయితే 30 సంవత్సరాల తర్వాత పునర్ప్రతిష్టాపన మా ఫాదర్ మళ్ళా మధ్యంతరం పెట్టి చేయించాడు. ఈ మధ్య కాలంలో ఇంట్లో అందరికి జర పేరు సరిగా ఉండట్లేదు. దాని ఇప్పుడు ఎన్ని ఎక్కువ సంవత్సరాలు అయినందుకు ఇంటి వల్ల మనుషులకు ఏమో ప్రాబ్లం జరుగుతుందా? ఏమి లేదండి. ఏమి సంవత్సరాలు ఎక్కువ అయిన కొద్దీ చాలా మంచిది. అలాగా కనుక 30 సంవత్సరాలు అయిందన్నారు యంత్రం వేసి. 30 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉండవు కదా? అదే పంతులు, మరి అందుకని ఆ యంత్రానికి మీకు సంబంధం లేదు. ఈ మధ్య కాలంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అది ఏదో జాతకాల మీద, మీ జాతక గ్రహ సంపత్తి మీద సంబంధించి ఉంటుంది, కానీ న్యాయంగా దానికి ముఖ్యంగా ఉన్నటువంటిది కాదు.
ధన్యులం శాస్త్రి గారు, మీరు మా మిత్రులు అడిగిన అనేక సందేహాలకి వివరణ సమాచారం ఇచ్చి వారి సందేహాలని దూరం చేశారు. మా మార్చే మాటలన్నీ చెప్పారు. వారందరి తరఫున మీకు కృతజ్ఞతలు. మీరు అనుమతిస్తే వారితో ఒక మాట. ఇటువంటి అవకాశం ఇచ్చి మళ్ళీ మీ దూరదర్శన్ వారు మాకు మారికి ఇస్తున్నారు, అది అర్థం. చాలా విశేషం, చాలా సంతోషం. శాస్త్రి గారు, మా మిత్రులందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు.